నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానాన్ని మించిన మార్గం లేదని వెల్లడి. వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కనిగిరి నుంచి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాదయాత్ర. పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ప్రాణాధారమైనదని వెల్లడి. పెళ్లూరు ఎన్సీసీ బెటాలియన్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి, విద్యుద్ఘాతంతో ఇద్దరు జవాన్లు మృతి, గ్రామంలో తీవ్ర విషాదం. ఒత్తిడిని అధిగమించాలంటే ధ్యానానికి మించిన మార్గం మరొకటి లేదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు అన్నారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ఆయన ప్రారంభించారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో సిద్ధ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సుభాష్ పత్రిజీ మాట్లాడుతూ, ప్రతి ఇంటిని ధ్యాన కేంద్రంగా చేయాలన్నదే పిరమిడ్ ప్రచారకుల లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు, ఇస్కాల రంగమన్నార్, సిద్ధ సూర్యప్రకాశ్రావు, సిద్ధ హనుమంతరావు, రావిపూడి లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య, అద్దేపల్లి బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సకల విభాగాలని సమన్వయం చేసుకొని ఖచ్చితంగా ఈ రోజుకి అనుకున్న సమయానికి మనం మరి చేసుకోవడం జరిగింది. శ్రీ చందు, సకల మానవాళిని అజ్ఞానం నుండి విజ్ఞానం దిశగా నడిపేందుకు ధ్యానం, శాఖాహారం, పిరమిడ్ శక్తి మరియు ఆత్మజ్ఞానం యొక్క విశిష్టతను తెలుపుతూ సంపూర్ణ ఆరోగ్యవంతమైన ఆనందమయమైన జీవన విధానాలతో ప్రతి క్షణం సత్య దర్శనం. PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిరోజు ఉదయం శారీరక ఉల్లాసం, ఆసన సిద్ధికై యోగా మరియు పత్రిజీ సంగీత నాటక్య ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను వారి అనుభవపూర్వక సందేశాలను తెలిపే కార్యక్రమం గురుసారం. స్ఫూర్తిని, శక్తిని, యుక్తిని, దీప్తిని పొందిన ధ్యానుల జీవిత అనుభవ సారం ధ్యాన దివ్య జీవితం. కాస్మిక్ ఎనర్జీని మూడింతలు రెట్టింపు చేసుకుని ఆధునిక మానవ జీవితాన్ని సుసంపన్నం చేసుకునే నవీన విజ్ఞాన బీజికలు, పిరమిడ్లు, నవీన శక్తి క్షేత్రాలు, అమృతాహార విశిష్ట శాకాహారం, మానవహారం, ఆధ్యాత్మిక సాధనలో ఎదురయ్యే సమస్యల నివృత్తికై ఆధ్యాత్మిక సందేహాలు, పరిష్కారాలు, సినిమా ద్వారా సందేశాన్ని పొందే కార్యక్రమం సినీ ఆత్మ విజ్ఞానం, ఆధ్యాత్మిక యాత్రలు, ప్రకృతి మహిమలు మరియు అనుభూతుల్ని తెలిపే ధ్యాన విహారీ, ఆధ్యాత్మికతను, ఆత్మ విజ్ఞానాన్ని ఆవిష్కరించే ఆధ్యాత్మిక విజ్ఞాన పరిశోధన. ఉత్తమ పుస్తకాలే ఉన్నత మిత్రులు, అద్భుత పుస్తక విజ్ఞానాన్ని ఆస్వాదించే అపూర్వ కార్యక్రమం స్వాధ్యాయ యోగం, ప్రకృతి సహజ సిద్ధమైన సంపూర్ణ వైద్య చికిత్సల కోసం వాస్తవ ఆరోగ్య చికిత్సలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించే సాత్విక వంటలు, పంచభూతాలే ప్రేరణ, ఆధ్యాత్మికతే అస్త్రం, ఆధ్యాత్మిక వ్యవసాయం, వ్యక్తులలోని వైవిధ్య కోణాలను, వినూత్న భావాలను ఆవిష్కరించే వ్యక్తిత్వ వికాస క్షేత్రం, హాస్యం ద్వారా కూడా ఆధ్యాత్మికతను అందించే హాస్యం ఆధ్యాత్మికం. చాలా విషయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పిరమిడ్ ఛానల్ చూసిన ప్రతి వ్యక్తి కూడా, అదే నేను పత్రిజీ గారితో కూడా చెప్తున్నాను, చాలా మంచి ఒక ఆలోచనతో మీరు ఈ ఛానల్ని ఈరోజు లాంచింగ్ చేశారు. ఇది ఒక భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో
ఇది ఒక మార్పుకు ఒక స్ఫూర్తికి నాంది పడతాను. నేను వాటితో అదే చెప్తున్నాను, అందరూ కూడా ఛానల్లో చూసి ఈ ఛానల్ ద్వారా కొత్త విషయాలు కూడా మనం లెర్నింగ్, మనం ఎప్పుడు కూడా జీవితంలో ఎంత నేర్చుకున్నా కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, మనం దీంతోనే సరిపోదు. అందువల్ల ఇటువంటి విషయాలు ఇటువంటి ఛానల్లో మనం చూసినప్పుడు స్పిరిచువల్ ఛానల్ మన అన్ని విధాలుగా కూడా ముందుకు పోతాం, అన్ని విధాలు కూడా మన లైఫ్ కూడా మంచిది. కాబట్టి భవిష్యత్తులో ఈ ఛానల్ అందరికి ఉపయోగపడాలి, ఈ ఛానల్ బాగా అభివృద్ధి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ ప్రారంభం చేసే సమయం పత్రిజీ గారు నాకైతే ఈ సందర్భం మనస్ఫూర్తిగా పత్రిజీ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాను. విద్యార్థి అన్న పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ సిద్ధా రామారావు సార్ మెసేజ్ కూడా ఉంది. అటువంటి ఒక గ్రంథం అందర్ మాస్టర్స్ యొక్క అనుభవం అద్భుతంగా రచించబడినటువంటి ఈ పుస్తకం ప్రతి విద్యార్థి పరిపూర్ణ విద్యార్థి కావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది విద్యార్థులు పశ్చిమ ప్రకాశానికి ప్రాణాధారమైన వెలుకొండ ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తలపెట్టిన పాదయాత్ర కనిగిరిలో ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో వైవి సుబ్బారెడ్డికి ప్రజలు అడుగడుగున స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చారు. స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన వారికి పక్కా గృహాలు, పేదలకు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆదిమూలపు సురేష్, జంకే వెంకటరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయి కల్పనారెడ్డి, ఉడుమల శ్రీనివాసరెడ్డి, కేపీ కొండారెడ్డి, అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రావి రామనాథం బాబు, బాచిని చెంచకరటయ్య, వరికూటి అశోక్ బాబు, ఎడం బాలాజీ, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజ్ వెంకట్రావు, కాకుమాన్ రాజశేఖర్, వేమూరి బుజ్జి, వైవి వెంకటేశ్వర్లు, కేవి రమణారెడ్డి, వైవి భద్రారెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, మారెడ్డి సుబ్బారెడ్డి, కోలా ప్రభాకర్, వైఎం ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం, ఇత్తరపడి చెదిరింది అవినీతి పొత్తుల వైగం. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. నాకే కాదు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు మూడు జిల్లాల ప్రజలు, వెనుకబడి జిల్లాల ప్రజల కోసం ప్రారంభించారు. మొత్తం 4 లక్షల నెల్లూరు, కడప జిల్లా, ప్రకాశం జిల్లాలో మొత్తం 420,000 ఎకరాలకి సాగునిచ్చే విధంగా, అదేవిధంగా మొత్తం ప్రకాశం జిల్లాలోని సుమారుగా 15 లక్షల మందికి తాగునీరు ఇచ్చే విధంగా కూడా ఆ ప్రాజెక్టు తయారు చేయబడి డిజైన్ చేయబడింది. ఆ ప్రాజెక్టుని తప్పకుండా
రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తున్నా సరే, ఈ ప్రభుత్వం మోసుకున్నందువల్ల మన రైతాంగం 4 సంవత్సరాల నుంచి కరువు వల్ల ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఫ్లోరైడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆ సమస్యలన్నీ తెలుసుకోవడం కోసమే ఈ రోజు మేము ఈ పాదయాత్ర బయలుదేరాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మన పై ఉందని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ పాదయాత్ర చూసినాకైనా ఈ సిక్కు బారిన తెలుగుదేశం ప్రభుత్వానికి గుర్తొచ్చి మనకి వెలుగొండ ప్రాజెక్టు నిర్మించకపోవటం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే కార్యక్రమాలు చేస్తారు, పనులు వేగవంతంగా చేస్తారు. అప్పటికీ ప్రభుత్వం చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంకో ఆందోళనలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన అందరం కూడా ప్రకాశం జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలు 12 పార్లమెంట్ స్థానాలు, అన్ని పార్లమెంట్ స్థానాలు కూడా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన అపశృతి 2 జవాన్ల ప్రాణాలను బలి తీసుకుంది. దేశం కోసం ప్రాణాలర్పించే జవాన్లు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో పెళ్ళూరు గ్రామంలో విషాదం నెలకొంది. పెళ్ళూరు గ్రామంలో ఆంధ్రా బెటాలియన్ 34 NCC కార్యాలయం ఉంది. అక్కడ 15 ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇనుపరాడ్ విద్యుత్ తీగలకు తగలటంతో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మల్లయ్యపేటకు చెందిన దాలి అప్పలనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా, నేపాల్లోని డార్జిలింగ్ జిల్లా ధౌలాగిరి జోన్ సి బోట్ 2కి చెందిన బసంత రాణా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా సమాచారం. సమాచారం తెలుసుకున్న కమాండెంట్ ఆఫీసర్ కల్నల్ CHR సునీల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కనుసన్నల్లో అవినీతి రాజ్యమేలుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. స్వయాన రాష్ట్ర మంత్రులే కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో భూకుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. సిట్ విచారణలు చేపట్టడం, రిపోర్టులను బుట్టదాఖలు చేయడం రివాజుగా మారిపోయిందన్నారు. విశాఖపట్నంలో 1000 కోట్ల భూ కుంభకోణం చోటు చేసుకుందని అన్నారు. అలాగే రాజధాని నిర్మాణంలో కూడా భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క కనుసన్నల్లోనే గత 4 సంవత్సరాలకు పైబడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. విశాఖపట్నం భూ కుంభకోణం చూస్తే 1000 కోట్ల అవినీతి జరిగినట్టుగా, అందులో సాక్షాత్తు వాళ్ళ మంత్రులే ఇన్వాల్వ్ అయినట్టుగా, 2 మంత్రులు కూడా అయ్యనపాత్రుడు, గంటా శ్రీనివాసరావు గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని చివరికి
సిట్టు దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి అందినప్పటికీ ఈరోజు కూడా రిపోర్ట్ బయటపెట్టినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారిపై, లోకేష్ గారిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను బీజేపీ నాయకులను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని ఆరోపణలు చేసేటువంటి మీరు సిబిఐ విచారణ జరిపించి అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అంటే, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారితో లోపాయికారు ఒప్పందాలు కొనసాగించేందుకే వాళ్ళు చర్య తీసుకోవడానికి ముందుకు రావట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక పక్క ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు, ఆయన నియోజకవర్గంలో మైనింగ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో మరి దాదాపు 2,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మైనింగ్ చూడడానికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైసీపీ నాయకుల్ని, ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేసి అక్కడికి వెళ్లకుండా. 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు మీడియా మిత్రులు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన 72వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సత్యా న్యూస్ కెమెరామెన్ మరియు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ ఇఫ్తేఖర్ బాషా, రాష్ట్ర మంత్రి మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అలాగే ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ సర్వేశ్వరరావు, సూర్య దినపత్రిక ఫోటోగ్రాఫర్ అశోక్లు కూడా ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టు సోదరులు, మీడియా ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఇఫ్తేఖర్ బాషా, సర్వేశ్వరరావు, అశోక్లకు తమ అభినందనలు తెలియజేశారు. ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరి వెంకటరమణారావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సత్యా న్యూస్లో స్వల్ప విరామం. ఆనందో బ్రహ్మ ఆనందోత్సాహాల నడుము ముగిసింది. సంగీతం, నృత్యం, ధ్యానంతో బత్తల బాలయ్య కళ్యాణ మండపం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. ఆనందో బ్రహ్మ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జీకే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ, సినీ నటులు గిరిబాబు, సత్యప్రకాష్, టీవీ నటుడు సెల్వరాజ్ తమ అద్భుత ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. సంజయ్ కింగ్, సితారవాద్యం, వినుకొండ సాయి బృందం సన్నాయి మేళం, శ్రీనివాసగాంధీ భగవద్గీత పారాయణం, సిల్వెస్టర్ మిమిక్రీ ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి, అద్దేపల్లి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. యోగా ఎంత గొప్పదో, ధ్యానం ఎంత గొప్పదో నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతున్నారు, ఆరోగ్యం సంపాదించుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. దానిలో ఎంత గొప్పదనం లేకపోతే ఇవాళ ఇంతమంది జనం ఇక్కడ ఉంటానంటే దాని అవేర్నెస్ ఎంత గొప్పదో అర్థమవుతానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా ధ్యానం అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే నేను యోగా చేయట్లేదు కానీ మాకు మా వర్క్ తోటి, మా షూటింగులతోటి రాత్రి బోళ్ళు మగసు తీరకలేని పని. కాకపోతే పొద్దునే వాకింగ్ ఏదో చేస్తుంటాం తప్ప శారీరక శ్రమ. మాకు ఈ అవకాశం ఈ సందర్భంగా ఆకించినందుకు ఈ భగవద్గీత, ఈ ధ్యానం, ఇదంతా దేవుడి గురించి అర్థం చేసుకొని వాడి గురించి నేర్చుకునే విషయాలన్నీ నేను ఎప్పటి నుంచి ఆరంభించేదంటే తాతయ్య చెప్పాడు, చచ్చిపోవడానికి ఒక్కరోజు ముందు ఆలోచించరా, చచ్చిపోవడానికి ఒక్కరోజు ముందు నువ్వు దేవుడి ధ్యానం ఆలోచించి ఆరంభించు చాలన్నాడు. ఓ ఓకే, థ్యాంక్ యూ తాత అని ఓడిపోయాడు. ఒక గంట కూడా అవలతో పరిగెట్టొచ్చాడు. తాతానికి బుద్ధి బుర్ర ఉందా లేదా? తాతానికి బుద్ధి బుర్ర ఉందా లేదా? చచ్చిపోవడానికి ఒక్కరోజు ముందు నన్ను దేవుడి జ్ఞానం ఆరంభించావు, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు కదా అన్నాడు. నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు కదా అంటే అప్పుడే తాతన్నాడు. అందుకే కదరా ఇప్పుడు ఇదే క్షణం, ఈ నిమిషం ఆరంభించు. దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, దిస్ ఈజ్ ద బెస్ట్ టైం
to do meditation, to think of him, to pray for him, to follow him. అప్పుడు ఆ మనవాడు అడిగాడు, తాత నువ్వు ఈ భగవద్గీత చదివిస్తున్నావే ఏమిటిది అని, నువ్వు చదువు అన్నాడు. అలాగా అనేసి ఆ భగవద్గీత తీసుకెళ్ళాడు. ఆ మనవాడు చదివాడు. నెల్లాల తర్వాత పుస్తకం తెచ్చి అక్కడ పెట్టాడు. తూ ఇదో భగవద్గీత, నువ్వు తాతవి, నువ్వు నాకు ఉపదేశించడమా అనేసి. ఏంటైంది అన్నాడు. ఏంటైంది అని 30 రోజుల పాటు ఈ భగవద్గీతను నేను చదువుతున్నాను, పైనుంచి కిందకు వచ్చేసరికి పైంది మర్చిపోతున్నా, నిన్న చదివిందేమో ఇవాళ మర్చిపోతున్నా, ఇంతలా చదివాను కానీ అట్లీస్ట్ 0.01% కూడా నాకు బ్రెయిన్లోకి ఎక్కలేదే అన్నాడు. ఇంత పిసరు కూడా నాకు ఈ భగవద్గీతలోంచి బ్రెయిన్లోకి ఎక్కలేదు, నువ్వు ఎందుకు తాత అలా కూర్చొని మొత్తం పొద్దున్న రాత్రి చదివేస్తున్నావంటే ఓ పని చేశాడు. నానా ఒక చిన్న పని చేయరా, ఈ తాత ఈ మనవడు కలిసి వాళ్ళు చేసిన కాలక్షేపం ఏమిట్రా అంటే, కొయిలా బొగ్గులు ఉంటాయి కదా చార్కోల్, అది అక్కడ తయారు చేసుకొని కిందకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని వచ్చిన డబ్బుతో వాళ్ళు జీవార్పణ చేసుకుంటున్నారు. ఒక సంచి ఇచ్చాడు మనవడికి. నానా కింద గంగ పారుతున్నది, ఈ సంచి నిండా గంగ నీళ్ళు నింపితేరా అన్నాడు. అనేసరికి మనవడు పరిగెట్టి కిందకెళ్ళాడు. గంగ నీళ్లు ఆ సంచి నిండా బ్యాగ్ నిండా పొచ్చుకున్నాడు. పరిగెట్టి పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి నీళ్ళన్నీ కారిపోయి చెప్పాడు, తాత నీళ్లు కారిపోయి పోని మరో మాట ట్రై చేయరా నాన్న అన్నాడు. 2 మాటలు 3 మాటలు 5 మాటలు చేశాడు. తాత దగ్గరకు వచ్చాడు. తాత నాకంటే బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉండక్కర్లేదా, నాకంటే బుద్ధి లేదు నీకు బుద్ధి ఉండక్కర్లేదు, పెద్దవాడివి కదా, ఈ సంచిలో ఈ గంగ నీళ్లు ఎలా ఉంటాయి అన్నాడు. పోనీ ఈ సంచిలో గంగ నీళ్ళు రాలేదు, పక్కన పెట్టు ఆ సంచిని చూడు అన్నాడు. వీళ్ళు ఈ కొయిలా నల్ల కొయిలా బొగ్గులు కిందకి తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఆ బ్యాగ్ కాస్త నల్లగా తయారైన బ్యాగ్ 5 మాటలు ఆ గంగ నీళ్లు ముంచి పైకి తేవడం వల్ల శుభ్రంగా తెల్లగా తయారైంది. శుభ్రంగా తెల్లగా తయారైనప్పుడు తాత చెప్పాడు, నాన్న దట్ ఈజ్ భగవద్గీత, నీకు అర్థమైనా అర్థమైపోయినా, నీలో ఉన్నా ఉండకపోయినా, జ్ఞాపకం ఉన్నా ఉండకపోయినా, ఎలాగైతే గంగ మహత్యం వల్ల నల్ల రంగు పోయి ఆ బ్యాగ్కి లోపట బయట కూడా తెల్ల రంగు వచ్చిందో, అలాగే భగవద్గీత మనం అర్థమైనా అర్థం కాకపోయినా చదువుకుంటూ ఉంటే ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ మొత్తం క్లీన్స్ చేస్తుంది, లోపట బయట క్లీన్స్ చేస్తుంది. అలాంటి ఒక గ్రంథం మనకి ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చేసాడు. వాట్ ఎల్స్ వి వాంట్ అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి 24 గంటలు హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే చేసుకోవాలి. కానీ మనం చెయ్యం, అండర్ 14 అండర్ 17 బాలబాలికల ఫెన్సింగ్ జట్ల ఎంపిక ఏబిఎం డిగ్రీ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఎంపికైన జిల్లా జట్లు ఈ నెల 21 నుంచి 24 తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరుగు 4వ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి వి నాగేశ్వరరావు, ఏబిఎం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ యానీ మార్గరెట్, ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కుర్రా భాస్కర్రావు, ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బాలశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎంపిక కార్యక్రమంలో ఒంగోలు, చీరాల, టంగుటూరు, ముసిండ్రమానూరు, అమనబ్రోలు, సింగరాయకొండ గ్రామాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. Stack in line. Got
రాష్ట్ర స్థాయి అండర్ 14-17 ఫెన్సింగ్ సెలక్షన్స్కి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు. ఈ మారిన పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మనందరం కూడాను చదువులో ముందుకెళ్తున్నాం, కానీ క్రీడల్ని మనం అస్సెస్ చేస్తూ ఉన్నాం. ఇదందరూ కూడా మీకు తెలిసిన సత్యం. మనం ఏ గేమ్ చేసినా కానీ, ఒలింపిక్స్ చేసినా, నేషనల్ చేసినా, ఏం చేసినా కానీ ఫారిన్ వాళ్ళు వచ్చి ఇవన్నీ మన కప్పులు గెలుస్తూ ఉన్నారు. కానీ మనం ఇంతమంది జనాభా ఉన్నా కూడా మనం కప్పులు గెలవడపోవడం చాలా విచారకరమైన అంశం. మీరు స్పోర్ట్స్ని ఒక కెరీర్గా ఎంచుకుంటే ఈ రోజుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏ పోటీ పరీక్ష చూసుకున్నా కానీ, ఏ పెద్ద డిగ్రీ కోర్సులు చూసుకున్నా కానీ స్పోర్ట్స్కి ప్రత్యేక కోటా ఇచ్చి రిజర్వేషన్ కల్పించి క్రీడాకారుల్ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే మెడిసిన్ విభాగంలో ఏబిఎం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గారి మేడం గారి సహకారంతో ఇక్కడ అండర్ 14 మరియు అండర్ 17 సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. అయితే చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఇవి నేచురల్గా ఇండోర్ గేమ్స్. ఇవి ఇండోర్ గేమ్స్ అంటే మనకి సరైన సౌకర్యం లేకపోవడం వలన, అలాగే ఉన్న స్టేడియం ఇండోర్ స్టేడియం కంప్లీట్ కాకపోవడం వలన ఎవరో ఒకళ్ళ షెల్టర్ తీసుకొని మనం చేసుకోవాల్సి వస్తూ ఉంది. కొంత ఆనందకరమైన విషయం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి క్రీడా ప్రాంగణం లేకపోయినప్పటికీ ఈ ఫెన్సింగ్ క్రీడ 1896 నుంచి ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏథెన్స్లో ఈ క్రీడ ఉందండి. ఈ క్రీడని ఎంతో ప్రాచీనమైన క్రీడ. మనకేంటంటే మన గ్రామీణ క్రీడలు ఆడుతున్నాం కానీ ఒలింపిక్స్ లెవెల్లో లేని క్రీడల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ ఈ ఒలింపిక్లో ఉన్నటువంటి క్రీడల్ని ఎంకరేజ్ చేయటం లేదు. అందరూ దీన్ని గమనించి మీ పిల్లల్ని తల్లిదండ్రులు ఈ క్రీడ వైపు ఆకర్షితులు అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒలింపిక్స్లో ఈరోజు పథకాల పట్టికలో త్వరగా యూరోపియన్ కంట్రీస్ ఫ్రాన్సు, బ్రిటను, అమెరికా. గృహహింస నిరోధక చట్టం జిల్లా కౌన్సిలర్ సీనియర్ న్యాయవాది సిరిగిరి సరళకు 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పి నారాయణ, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్, జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సిరిగిరి సరళను ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంటి శ్రీనివాసులరెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి సరస్వతి, ఇంకా పలువురు న్యాయవాదులు అభినందించారు. జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్ను 18వ తేదీన ఒంగోలులోని సెయింట్ థెరీసా హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు డీఈఓ విఎస్ సుబ్బారావు ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ జిల్లాలోని 4 డివిజన్లలో జరిగిన డివిజన్ స్థాయి పోటీలలో విజేతలైన విద్యార్థులు ఈ సైన్స్ ఫెయిర్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. 18వ ఉదయం 9:30 హాజరు కావాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 147వ జయంతి సందర్భంగా శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీ గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి అధ్యక్షులు మైనపాటి సాయికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్కే ప్రకాశరావు, ఎం సుబ్రహ్మణ్యం, ఆరిక ప్రతాప్, ఎం రాధిక, ఏ సుధారాణి, జి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి జి పావని, ద్వితీయ బహుమతి పి వంశీప్రియ, తృతీయ బహుమతి సౌమ్య గెలుపొందారు.
నెల 23వ తేదీ నాడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీరు వినే ఉంటారు. అలాంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన జిల్లావాడు, ఈ ప్రాంతం వాడు, ఈ ప్రాంతంలో ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఈ నెల ఆగస్టు 23వ తేదీ ఆయన జయంతి. ఆ కార్యక్రమ సందర్భంగా గాయత్రి ఆధ్యాత్మిక సేవా సమితి మా ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ పీవీఆర్ఎస్ స్కూల్లో మేము కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ప్రకాశవంతులు గారు ఒక స్వాతంత్ర సమయోధుడే కాదు, ధైర్యం గలవాడు. తన గుండెను చూపించి బ్రిటిష్ వాళ్ళ ముందు నిలబడి నన్ను కాల్చండి అనే ధైర్యంగా చెప్పగల వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఒక వ్యక్తిని పూజ చేసుకోవడం అంటే అతను చేసిన సేవను మనం పూజిస్తున్నాం. 1872 ఆగస్టు 23వ తేదీ, నిన్న చెప్పే ఆగస్టు 23 ఆయన జయంతి. మనం ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం. ఇంకా క్విట్ ఇండియా ఉద్యమాలు ఆగస్టు 1942 క్విట్ ఇండియా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఆగస్టు మనకు ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 23 1872 వినోదరాయనపాలెం మన జిల్లాలో, ఎక్కడ వినోదరాయనపాలెంలో ప్రకాశం పంతులు గారు జన్మించారన్నమాట. తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత 1937 ఈయన రెవెన్యూ మంత్రిగా కూడా చక్కగా పనిచేశాడనమాట. చిన్నతనం నుంచి ఆయన బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా భాషకు 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కంప్యూటర్స్ రంగంలో విశేషమైన సేవలు అందించినందుకు గుర్తుగా ఉత్తమ సేవా పురస్కారాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ పి నారాయణ, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధారాఘవరావు, జిల్లా కలెక్టర్ వాటరి వినయ్ చంద్, జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు అందచేశారు. ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లాను పలువురు అభినందించారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. ఆ దిశగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నవయుగ ఫౌండేషన్ ప్రతినిధులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా బార్ అసోసియేషన్ సహకారంతో నవయుగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు. ప్రత్యేకించి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, న్యాయవాద గుమాస్తాలు, న్యాయశాఖ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నవయుగ ఫౌండేషన్ అధ్యక్షులు కొమ్మినేని చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వైద్య శిబిరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్, కార్యదర్శి రమేష్, కిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రకాష్ చావల, డాక్టర్ సిహెచ్ నందకిషోర్, డాక్టర్ కల్పన, డాక్టర్ శ్రీనిష్, డాక్టర్ గోవర్ధన్ ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు, ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానాన్ని మించిన మార్గం లేదని వెల్లడి. వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ కనిగిరి నుంచి మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాదయాత్ర. పశ్చిమ ప్రకాశానికి వెలుగొండ ప్రాణాధారమైనదని వెల్లడి. పెళ్లూరు ఎన్సీసీ బెటాలియన్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి, విద్యుద్ఘాతంతో 2 జవాన్లు మృతి, గ్రామంలో తీవ్ర విషాదం. సత్యాన్యూస్లో నేటి మాట. అసమర్థులకు అవరోధాలుగా కనిపించే వాటిని సమర్థులు అవకాశాలుగా మలుచుకుంటారు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.